సత్యభామ అందరూ చూసే ఉంటారు కానీ కాజల్ గారి కన్నా ఈయన ఎక్కువగా అట్రాక్షన్ గ్రాప్ చేశారు దేనికి లవ్ గురించి కాదు రేట్ గురించి అనమాట సో అమ్మాయిలు అందరూ ప్రేమించే అబ్బాయి ఎక్కువగా ప్రేమ చూపించిన తర్వాత ఇంత సైకోగా మారిపోతాడా మన యదు అంత భయపెట్టాడు అనమాట ఎస్ ఈజ్ విత్ మీ సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ యదు అని మీ ఎస్ ఫస్ట్ అయితే మ్యామ్ కాదు అంజలి అని పిలవండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం లేట్ గానే చెప్తున్నాను కంగ్రాచులేషన్ ఫర్ యదు క్యారెక్టర్ అండ్ యదు క్యారెక్టర్ కి మీరు పెట్టిన ఎఫర్ట్ అంటే లైక్ ఎలా ఉంది అని అంటే చాలా వరకు ఆ క్యారెక్టర్ ని జీవించారు మీరు ఓకే సో మీకు అందిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది యాక్చువల్లీ కాంప్లిమెంట్ వాస్ కమింగ్ టు మీ ఫ్రమ్ ది ఎడిట్ రూమ్ ఇట్ సెల్ఫ్ ఓకే చాలా మంది చూసి దేవ మీ అనిరో్ చూసాము బాగుంది డబ్బింగ్లో కూడా మిస్టర్ నవీన్ చంద్ర యాక్టర్ మై ఫ్రెండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టైమ్ యా పరంపరలు చేశాము సో హీ వాస్ ఆల్వేస్ సపోర్టివ్ సో ఆయన డబ్బింగ్ స్టూడెంట్స్ కాల్ చేశారు చేశారు అండ్ హీ వాజ్ లైక్ అనిరుద్ధ్ ఇప్పుడే చూసా ఇట్స్ టూ గుడ్ దిస్ ఇస్ గోన్ డూ సంథింగ్ ఫర్ యూ గర్కే కానీ ఐ నేను

మెంట్ చేసినో దట్ వాస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ తర్వాత ప్రీమియర్ తర్వాత వెన్ వీ ఐ వాజ్ లైక్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు రికగ్నైజ్ ద క్యారెక్టర్స్ నేమ్ కానీ అందరూ వచ్చి యదు 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 బ్రో అమ్మాయిలు వచ్చి యదు బ్రో టాటూ ఎప్పుడు వేస్తా ఐ వాజ్ లైక్ అరే నేను నెగటివ్ క్యారెక్టర్ నేను చెయ్యాలా సో అంటే నేను ఐ థింక్ దట్ ఈస్ బికాస్ యదు అనే క్యారెక్టర్కి గ్రాఫ్ ఉంది ప్రాపర్

నా మైండ్ లో అరే నెగటివ్ వద్దురా నెగిటివ్ వద్దురా అరే అది ఉంటది కదా భయం బట్ దీన్ రాజీవ్ ఇన్సిస్టెడ్ నువ్వు చేయాలి ఇంపాక్ట్ ఉంటుంది ఐ ఐఎమ్ రైటింగ్ ఐ నో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ నువ్వు చేయాలి అండ్ ఐ ట్రస్టెడ్ ఇన్ మై డి అండ్ యాజల్ట్ యా అండ్ అంటే లైక్ అనిరుద్ గారి పేరు కన్నా యూ బిలీవ్ మీ ఆర్ నాట్ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నేను అంటే లైక్ యాజ్ అన్ గా కావచ్చు యాజ్ అన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫలానా ని మనం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది తెలుసుకుంటాం అని అనుకున్నప్పుడు సత్యభామ చూసినప్పుడు ఐ వాంట్ టు ఇంటర్వ్యూ సీరియస్లీ అండ్ నేను వెతకడం మొదలు పెట్టాను అండ్ నేను మిమ్మల్ని కనిపెట్టింది ఎలాగో తెలుసా దెర్ వాజ్ అర్ సీన్ లైక్ ఏదో క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక టాటూ వేస్తూ సడన్ గా మీ హ్యాండ్ షేక్ అవుతుంది అండ్ యూ గో అండ్ టేక్ అ డ్రగ్స్ అది చాలా వైరల్ అవుతుంది షార్ట్ లో వస్తుంది యా రీల్స్ లో వస్తుంది అది నాకు పంపండి షోర్ ఐ షేర్ విత్ యు సో అవి చూస్తూ ఉండగా ఐ గాట్ యు ఓకే డన్ దెన్ వి కెన్ గో అండ్ ఎస్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే పెడితే జర్నీ స్టార్ట్ నేను స్కూల్లో చాలా ఐ వాస్ వెరీ వీక్ స్టూడెంట్ వీక్ కిండర్ గార్డెన్ నుంచి ఐ బిన్ వెరీ వీక్ సో ఐ కుడెంట్ ఈవెన్ కలర్ అండ్ యాపిల్ వెరీ డిస్ట్రాక్టెడ్ ఇన్ ఇట్ ఓకే సో మై టీచర్ వచ్చి నెక్స్ట్ సెక్షన్ లో వెళ్ళి అరే వీడు ఉన్నాడు నా క్లాస్ లో నా ర్యాంక్స్ నా రిజల్ట్ ఉంటుంది కదా సో హిట్ షీ వాస్ లైక్ దిస్ గై ఈస్ నాట్ అ గుడ్ హీస్ వెరీ వీక్ నా ర్యాంక్స్ అన్నీ పోతాయి ఐ డోంట్ నో వాట్ టు డూ అండ్ ఐ హర్డ్ దాట్ అండ్ పేరెంట్స్ మీటింగ్ లో కూడా చెప్పారు సో ఐ వాజ్ లైక్ ఆ టైంలో నేను కేరళ నుంచి వచ్చాను డైరెక్ట్ మహారాష్ట్రకి అండి వెరీ స్మాల్ సో ఐ కుడెంట్ నో ఐ డి నో ఇంగ్లీష్ ఐ డి నాట్ నో హిందీ ఆల్ ఐ నో వాజ్ ఎ లిటిల్ బీట్ ఆఫ్ మలయాళం మై ఇంగ్లీష్ వాజ్ లైక్ బ్రోకన్ అండ్ దెన్ నేను ఎవ్రీబడి వాస్ లుకింగ్ అట్ మీ లైక్ ఏడు अल फंशन प्राक्टी सम पीपल डांग ऑन दी टीचर ब्रोकन इंग्ली मैडम डांस अी वाज गुड बॉय बाॉय स्कूल अभी सेंट जेवियर्स अभी अंड दाइज आर ड्रेसिंगअप गर्लूंग सालसा कपल ड So there was only one spot left for a girl. Okay. I was like, I will be girl, I will be girl. I got a red frock. I wore it. My mom did makeup. And then I started practicing stage uh, annual de I performed. Mm -hmm. And that was such a uh, like great feeling for me oh. because people were clapping for me. My dad put me on his shoulders and took me fourth floors to my home. సో ఆ ఫీలింగ్ నాకు చాలా స్పెషల్ ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్ అండ్ దెన్ ఆ టైం నుంచి ఐ హీన్ ఆన్ స్టేజ్ యా మై రిపోర్ట్ కార్డ్స్లో మై మార్క్స్ ఆర్ నాట్ గుడ్ కానీ ఐ విల్ బి దేర్ ఆన్ స్టేజ్ మార్నింగ్ అసెంబ్లీ నుంచి యాన్యువల్ డే ఫంక్షన్కి ఐ విల్ దేర్ సో ఇట్ అండ్ బిర్టెడ్ దెవెన్త్ ట్వెల్త్ ఐ మేడ్ మేడ్అప్ డిసిషన్ దట్ ఐ హ్యావ్ టు డూ మై డాడ్ సెట్ గ్రాడ్యుయేషన్ చేయి అండ్ దెన్ మై లైఫ్ చేంజ్ ఐ వంట్ టు పుట్టపర్తి Puttaparthi. Yeah, and okay. then I met some people there. Uh, Kuncham. I needed the world view, right? And Puttaparthi was the best place. Lot of okay. people are there from different parts of the world. Uh, and then I met some people from who had influence in the film industry. So one of my senior first invited me to uh, Hyderabad that we have a role. It was a series called Road Trip. Road Trip. Road Trip. Shashikiran Nairanagaru was the director. Okay. Uh, my, my senior from Puttaparthi had called me. హీ సైడ్ అంటుంది ఒక రోల్ ఉంది ప్లీజ్ కమ్ సో రోడ్ ట్రిప్ అనే సిరీస్ శశికిరణ్ నారాయణ డైరెక్టర్ అండ్ ఎంఎస్ నారాయణ గారు కూతురు లేట్ రెస్పెక్టెడ్ యాక్టర్ అండ్ అది స్టార్ట్ అయింది అక్కడ నుంచి వన్ ఆఫ్టర్ ది అదర్ కెప్ట్ హ్యాప్నీ ఓకే సో పుట్టబర్తి అనగానే అంటే లైక్ మీరు అక్కడ చదువుకున్నారు కాబట్టి చాలా మంది ఆర్టిస్టులు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే మన ఆనంద్ దేవరకొండ గారు కూడా అక్కడనే చదువుకున్నారు సో అంటే లైక్ మీరు చదువుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఉండడం మీ సూపర్ సీనియర్స్ సూపర్ సీనియర్ సూపర్ విజయ్ దేవరకొండ ఇస్ మై సూపర్ సీనియర్ హి వాజ్ ఇన్ ప్రైమరీ స్కూల్ నేను ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళాను ఓకే యా సో ఐ వాజంట్ ఇన్ టచ్ విత్ హిమ్ ఆర్ సంథింగ్ బట్ మా సీనియర్స్ ఉన్నారు దే హ్యాడ్ కనెక్టెడ్ Okay. Yeah so I tried to get in touch but I'm busy so Okay